హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లవి వంటిల్లు ఈరోజు పల్లి వెల్లుల్లి కారం పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు పొడిగా ఉన్న ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోనికి చల్లారి పెట్టుకున్న పల్లీలు వేసుకొని ఒక ఇరవై లేదా ముప్పై వెల్లుల్లి రెప్పలు వేసుకోవాలి టేస్ట్కు సరిపడినంత కారము వన్ స్పూన్ జీలకర్ర టేస్ట్కు సరిపడినంత సాల్ట్ వేసుకొని పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు కొద్దిగా బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకొని ఒక గాజు సీసాలోకి తీసిపెట్టుకోండి ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు నిల్వ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లవి వంటిల్లు ఈరోజు పుట్నాల పప్పుల వెల్లుల్లి కారం పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి దోశలోనికి ఉగ్గానిలోనికి ఉప్మాలోనికి చాలా బాగుంటుంది ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు పుట్నాల పప్పు ఒక పది సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వన్ స్పూన్ కారము హాఫ్ స్పూన్ జీలకర్ర టేస్ట్కు సరిపడినంత సాల్ట్ వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న పౌడర్ని ఒక గాజు సీసాలోకి తీసిపెట్టుకుంటే పది నుంచి ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పల్లవి వంటిలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్